ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే సీట్ నెంబర్ 37 కిందైతే ఒక ర్యాట్ చనిపోయింది. ఇందాక ట్రైన్ స్టాఫ్ చెప్తే వాళ్ళు అసలు తీయమంటున్నారు అనమాట. నిజంగా అండి, నొప్పిని బాధను భరించవచ్చు కానీ దరిద్రాన్ని భరించలేమండి. అలా ఉంది నా పరిస్థితి. ఈ పక్కన ఒక ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్కి ఊరు పేరు ఏం లేదు, దీనికి బోర్డులన్నీ వీకేశారు. ఇక్కడ చూడండి, జస్ట్ 68, 69, 70 కిలోమీటర్స్. జనరల్గా తిరుపతి నుంచి మదనపల్లి రావడానికి కార్లో పట్టే డిస్టెన్స్ వచ్చి 2.5 అవర్. కానీ మన ట్రైన్ వచ్చి ద గ్రేట్ ట్రైన్, 3.5 అవర్కి వచ్చింది. అన్నట్టుగానే చూసారా, డోన్ జంక్షన్లో దోశలు అయితే ఎలా ఉన్నాయో, నిగనిగలాడిపోతున్నాయి దోశలన్నీ. ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కంపార్ట్మెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ నుంచి ఎంట్రీ ఉంటుంది, రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో మన వాళ్ళు ఎక్కేటప్పుడు ఇందులో నుంచి ఎక్కుతారు, దిగేటప్పుడు ఇందులో నుంచి దిగుతారు. అందరికీ నమస్తే, నేను మీరు రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్. సో మొత్తం స్వెట్టింగ్ స్వెట్టింగ్, లాస్ట్ సెకండ్ ట్రైన్ ఇక్కడ, లాస్ట్ మినిట్ కూడా కాదు, లాస్ట్ సెకండ్. ఫ్రమ్ తిరుపతి టు సికింద్రాబాద్ వెళ్తున్నాను అనమాట, హైదరాబాద్. దానికోసం అని చెప్పి బాగా లేట్ అయింది నాకు, మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్స్ అన్నీ కలుసుకుని అవుట్ అండ్ అవుట్ లాస్ట్ సెకండ్ అయితే నేను ట్రైన్ ఎక్కాను. సో డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సో మనం ఎక్కడైతే డ్రాప్ అవుతున్నాం అక్కడి వరకు అంతా కూడా, టికెట్ ఎంత పడింది అనేది. రైట్ నా నేను వచ్చేసి B2 కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను, ఏసీ. నాకు టికెట్ అప్రాక్సిమేట్గా 1470 రూపీస్ పడింది ఫ్రమ్ తిరుపతి టు కాచిగూడ హైదరాబాద్. సో ప్రస్తుతానికి అయితే అది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అవుతున్నాం ఫస్ట్. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. ఇప్పుడు మన ట్రైన్ డీటెయిల్స్ అని చెప్తా చూడండి, మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07605, తిరుపతి టు అకోలా జంక్షన్ అనమాట. కానీ మనం అకోలా జంక్షన్ వరకు వెళ్ళట్లేదు, తిరుపతి నుంచి హైదరాబాద్, అది కాచిగూడ వరకు వెళ్తున్నాం, 705 కిలోమీటర్లు. సో మనం వెళ్ళేటువంటి రూట్ వచ్చేసి తిరుపతి, పాకాల, పీలేర్, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపూర్, ఆ తర్వాత వచ్చేసి డోన్ మీదుగా మనమైతే కాచిగూడ అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో నేను ఉంటుంది వచ్చేసి B2 ఏసీ. మనకి టికెట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1470 రూపీస్ అయితే పడింది. ఇది ట్రైన్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి వీక్లీ స్పెషల్, మనం ఏసీలో ట్రావెల్ చేస్తున్నాము. లైఫ్ బిస్కెట్ అయిపోయింది ఒక సెకండ్ వ్యవధిలో. నాకు ఈరోజు తెలిసింది సెకండ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఒక్క సెకండ్ కనుక నేను లేట్ అయ్యింటే ట్రైన్ దొరికేది కాదు. సో లక్, సో పులిహోర అయిపోయింది మొత్తం. ఇక్కడ ఉంది కదా, ఇది B2. ఇదిగో మన తిరుమల కొండలు, లాస్ట్ సార్ చూసుకోండి, ఇంకా మనకు కనిపించకపోవచ్చు. అక్కడ కనపడుతుంది కదా, అది శ్రీవారి ముఖారవిందం అనమాట ఫేస్. ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:30 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి. ఇది మనకు కాచిగూడ రీచ్ అయ్యేసరికి రేపు తెల్లవారుజామున 1:40 అయితే కాచిగూడ రీచ్ అవ్వాలి. చూద్దాం ఇది ఇది ఆన్ టైం రీచ్ అవుతుందా లేదా అనేది. సో మనది వచ్చేసి B2 కదా, ఇప్పుడైతే లోపల కోచ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది B2 ఏసీ ఇలా ఉంటుంది. మనం వచ్చేసి 33, అక్కడ ఉంది 33 విండో సీట్ అనమాట, లోయర్ బెర్త్. ఓవరాల్ వ్యూ అయితే ఇది. అదేంటి భయ్యా ఏసీ అంటున్నావు, మరి చెమటలు చెమటలు అయిపోతాం అంటే ఏసీ ఇప్పుడే ఆన్ చేశారనమాట. అంటే ఆరిజిన్ స్టేషన్ ఇదే కదా, ఏసీ ఇప్పుడే ఆన్ చేశారు, ఇంకొంచెం టైం పడుతుంది కూల్ అవడానికి. సో ఈ లోపల మొత్తం షర్ట్ గిట్ అంతా మొత్తం నానిపోయింది, చూసుకోవచ్చు రక్తాలు చిందించాం అనమాట ఈరోజు. మన సీట్ వచ్చేసి 33 కదా, ఇది వచ్చేసి విండో సీటు. ఇక్కడ వచ్చి మనకు ఒక ఇది ఇచ్చినారు డెస్క్ లాగా వర్క్ చేసుకోవడానికి, తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్, ఇదైతే ఒకటే ఉంది, అప్పర్ బెర్త్ అండ్ మిర్రర్ ఒకటి ఇచ్చినారు. ఇదంతా కూడా ఏసీ కోచ్. ఇది వచ్చేసి చంద్రగిరి రైల్వే స్టేషన్. కానీ మన ట్రైన్కి ఇక్కడ అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, కానీ బ్రేక్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు. చూడొచ్చు ఇదంతా కూడా చంద్రగిరి రైల్వే స్టేషన్. చంద్రగిరి దాటాక మనకు అఫీషియల్గా వచ్చేటువంటి స్టాప్ ఏదైతే ఉందో అది పాకాల జంక్షన్ అనమాట. పాకాల జంక్షన్ అనేది చాలా పెద్ద జంక్షన్. ఇటు తిరువన్నామలకి వెళ్లాల్సినటువంటి ట్రైన్స్ కావచ్చు, లేకపోతే తమిళనాడు సైడ్, కేరళ సైడ్ వెళ్లాల్సినవన్నీ కూడా ఇటు పాకాల సైడ్ ఇట్లా వెళ్ళిపోతాయి. మనము స్ట్రైట్ హైదరాబాద్ కానీ వెళ్లాల్సిన ట్రైన్స్ అన్ని కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. సో పాకాల అనేది ఒక పెద్ద జంక్షన్, మీకు చాలా వీడియోస్లో చూపించున్నాను నేను. చూడొచ్చు మన ట్రైన్ అక్కడుంది ఇంజన్ లోకో, ఇదంతా కూడా మన ట్రైన్ ఆల్. ఇది చంద్రగిరి రైల్వే స్టేషన్కి ఇంకొక పక్క నుంచి వ్యూ, అక్కడ కనపడుతున్నాయి కదా అవంతా కూడా తిరుమల కొండలు. ఒక 15 మినిట్స్ బ్రేక్ తర్వాత ఇప్పుడైతే చంద్రగిరి రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ డిపార్చర్ అయింది. అక్కడ మీకు కొండ కనపడుతుంది కదా, ఆ కొండ వచ్చేసి విజయనగర సామ్రాజ్యానికి 2వ రాజధాని అనమాట, దాని పేరే చంద్రగిరి కింగ్డమ్, విజయనగర సామ్రాజ్యానికి 2nd క్యాపిటల్. గాయస్ ఇప్పుడే మనం పాకాల జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 30 అయితే అయింది, మనం 50 మినిట్స్ పట్టింది అనమాట ఇక్కడికి రావడానికి. మధ్యలో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 మినిట్స్ బ్రేక్ పడింది కదా చంద్రగిరిలో. పాకాలలో మనకున్నటువంటి అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. పాకాల జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ ఇప్పుడే మూవ్ అయింది. నెక్స్ట్ మనకున్నటువంటి అఫీషియల్ స్టాప్ పీలేర్. పాకాల జంక్షన్ అనేది చాలా ఓల్డెస్ట్ జంక్షన్ అనమాట, ఇది బ్రిటిష్ వారి హయాం నుంచి ఉంది.
ఏసీ కొంచెం కూల్ అవ్వడానికి అంటే ఆల్మోస్ట్ ఆల్ పట్టిన టైము కంపార్ట్మెంట్ మొత్తం కూల్ అవ్వడానికి పట్టిన టైము 50 మినిట్స్. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటికీ కొంచెం అయితే ఈ చిల్ అనే ఎఫెక్ట్ వచ్చింది. ఇంతకుముందు నుంచి ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేసినటువంటి కోచ్లో P2లో సీట్ నెంబర్ 37 కింద అయితే ఒక ర్యాట్ చనిపోయింది. ఇందాక ట్రైన్ స్టాఫ్ చెప్తే వాళ్ళు అసలు తీయమంటున్నారు అనమాట. సో అట్లానే ఉంటుంది, దాన్ని తీసి దానికి అవ్వదు అని. ట్రైన్ మొత్తం ఏసీ కంపార్ట్మెంట్ కదా, మొత్తం అందరికీ కూడా బ్యాడ్ బ్రీతింగే. సో ఎవ్రీబడి ఫేసింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 1 అవర్ దే కెనాట్ సాల్వ్ ఇట్, వాళ్ళు చేయలేమని చెప్తున్నారు. అది చూపిస్తాను మీకు సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇది పరిస్థితి ఇలా ఉందండి. క్లీన్ చేయమని చెప్తే వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయినారు. బ్లాంకెట్స్ అవి పెడుతున్నాడు అనమాట. ఆయనకు చెప్తే క్లీనింగ్ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇంతే కదా పరిస్థితి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. గాయ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పీలర్ స్టేషను. ఇప్పుడైతే మనం పీలర్కి వచ్చాం. టైం వచ్చేసి కరెక్ట్గా 2:10. ఇంకా ఇక్కడ నుంచి అయితే మన వ్యూ పాయింట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి మెల్లగా ఒక్కొక్కటి. ఆ సూపర్గా ఉంటుంది ఈ వీడియో, అస్సలు మిస్ అవ్వద్దు. సో కీప్ డూ వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఇది పీలర్ సైన్ బోర్డు. ఇది పీలర్ మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది అవుట్స్కట్స్. ఇప్పుడైతే మనం ట్రాక్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మన ట్రైన్ అయితే ఇప్పుడే పీలర్ స్టేషన్ని వదిలిపెట్టి ఇంకొక ట్రాక్ పైకి అయితే వెళ్తుంది. గాయస్ ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు అయితే తిరుపతి మదనపల్లి రోడ్డు. ఇది మన బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో. గాయస్ ఇప్పటిదాకా అయితే మన క్రూజింగ్ స్పీడ్ జస్ట్ 89 కిలోమీటర్స్, 89 and 90 మధ్యలోనే వెళ్తుంది. ఇది వచ్చేసి స్టీమ్ లోకోమోటివ్ కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తుంది. చూద్దాం ఇంకా ముందు ముందు వెళ్ళిన తర్వాత అన్న పెరుగుద్దాము. జస్ట్ 89 90 ఆ మధ్యలోనే వెళ్తుంది. పీలర్ తర్వాత మనకు వచ్చేటువంటి అఫీషియల్ స్టాప్ మదనపల్లి. మదనపల్లిలో మనకి 2:20 వెళ్ళాల్సిన ట్రైన్ 2:47 అయితే వెళ్తుంది. మనకి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ స్టాప్ ఒక 2 మినిట్సే, అది కూడా చూద్దాం. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాయిల్పాడు. ఇది వాయిల్పాడు రైల్వే స్టేషన్ వెల్కమ్ బోర్డ్. ఈ వాయిల్పాడులో అయితే మనకు అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, కానీ ట్రైన్ అయితే ఆపారు మొత్తానికి. ఎందుకో తెలీదు, పక్క నుంచి ట్రైన్ ఏదైనా సరే పాసింగ్ ఉందో ఏమో వెయిట్ చేసి చూడాలి. సచిన ఎలకని తీయడానికి ఇక్కడ పైన ఉంది కదా క్లీనింగ్ నెంబరు, ఈ నెంబర్కి కూడా కాల్ చేసాము, అసలు నో రెస్పాన్స్. నే అసలు కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు ట్రై చేసి చూసారు, పాపము నో రెస్పాన్స్. అక్కడ నుంచి ఏం చేద్దాం ఇంకా, ఈ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నా టైం బ్యాడ్, అసలు కాదు కాదు నా టైం బ్యాడ్ అయ్యి ఈ ట్రైన్ ఎక్కానమాట. అది విషయం నిజంగా అండి. నొప్పిని బాధను భరించవచ్చు కానీ దరిద్రాన్ని భరించలేమండి, అలా ఉంది నా పరిస్థితి. నాకు వేరే ఆప్షన్ లేదు కూడా కాబట్టి ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. సో ఈ ట్రైన్ ఎక్కినందుకు నాకు బుద్ధి బాగా చెప్పిందనమాట, ఇది మామూలుగా కాదు. సో ఏడిపించేస్తుంది నన్ను, ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ. ఎక్కడ అన్అఫిషియల్ బ్రేక్ లేదో అక్కడలా బ్రేక్ వేస్తుంది, బికాస్ సిగ్నలింగ్ ప్రాబ్లం ఒకటి. బ్రేక్ వేసిన తర్వాత అది 5-10 మినిట్స్ కూడా ఉండదు, 20-25 మినిట్స్ ఉంటుంది. సో ఒక్కొక్క ఇప్పుడు ఇందాక చంద్రగిరి దగ్గర బ్రేక్ అక్కడ ఒక 15 మినిట్స్, ఇక్కడ వాయిల్పాడు దగ్గర బ్రేక్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా 15 మినిట్స్ తక్కువ కాలేదు. ఇంకా చూసుకోండి ఇంకెంత టైం పోతుందో, ఇది ఆరంభం మాత్రమే. సో మన ట్రైన్ ఇంతసేపు ఆపింది ఈ ట్రైన్ కోసమే. చూద్దాం ఈ ట్రైన్ ఏంటో. వే వ్యాప్ 7 ఇంజన్. గాయస్ ఈ ట్రైన్ వచ్చేసి నాగర్కోయిల్ నుంచి ముంబైకి వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ కోసమే మన ట్రైన్ ఇంతసేపు ఆపారు. ఫైనల్గా అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్ ఫ్రమ్ వాయిల్పాడు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ మదనపల్లి, లేకపోతే మధ్యలో ఏమైనా ఇలాంటి బ్రేక్లు ఏమన్నా అంటే షాక్లు ఏమన్నా ఇస్తుందేమో చూడాలి. ఈ పక్కన ఒక ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్కి ఊరు పేరు ఏం లేదు, దీనికి బోర్డులు అన్నీ వీకేశారు. ప్రస్తుతం ఇది మెయింటెనెన్స్లో ఉందనుకుంటాను ఈ ట్రైన్. ఎదురుగా వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. రైట్ నా మనమైతే మదనపల్లికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. గాయస్ ఇందాకటి నుంచి ఎండ కొంచెం మరగబెట్టింది, ఇప్పుడైతే కొంచెం కూల్ అయింది వెదరు. ఇదంతా కూడా మదనపల్లి రైల్వే స్టేషను. అఫీషియల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ 2 మినిట్స్. మదనపల్లికి అఫీషియల్గా రావాల్సిన టైం వచ్చేసి 2:20, కానీ మన ట్రైన్ వచ్చింది వచ్చేసి 3:07కి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ గాన్ మదనపల్లి నుంచి. నెక్స్ట్ మనకు రావాల్సిన స్టేషన్ వచ్చేసి కదిరి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 73 కిలోమీటర్స్. టైం ప్రకారం తీసుకుంటే మనకి వెళ్ళాల్సిన కదిరికి రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 3:16, బట్ ఎస్టిమేషన్ వచ్చేసి 4:04 ఉంది. మదనపల్లి నుంచి అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది అనమాట ట్రైన్. చూడొచ్చు 1 మినిట్ కూడా లేదు హాల్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. నేను చెప్తే నమ్మరు కదా ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటని. ఇక్కడ చూడండి జస్ట్ 68, 69, 70 కిలోమీటర్స్ కనపడుతుంది కదా. సో ఇది వరుస. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చెప్తే ఆశ్చర్యపోద్దు. అదేంటంటే జనరల్గా తిరుపతి నుంచి మదనపల్లి రావడానికి కార్లో పట్టే డిస్టెన్స్ వచ్చి 2.5 అవర్, కానీ మన ట్రైన్ వచ్చి ద గ్రేట్ ట్రైన్ 3.5 అవర్కి వచ్చింది. ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి కదిరి ఉందనమాట. కదిరి ఇక్కడ నుంచి ఎన్ని కిలో ఎంత డిస్టెన్స్లో ఎంత టైమింగ్లో వెళ్తుందో
అది కూడా అగమ్య గోచరంగా ఉంది. గైస్ వీఆర్ రీచింగ్ కదిరి. వీఆర్ జస్ట్ ఇంకా 7 కిలోమీటర్లు ఉందన్నమాట కదిరికి. ఇదంతా కూడా కదిరి అవుట్స్కట్స్. అక్కడ ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్డు వచ్చేసి తిరుపతి కదిరి ఇన్ బిట్వీన్ రోడ్ అనమాట. అది స్టేట్ హైవే. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడే మనమైతే కదిరి రైల్వే స్టేషన్కి అప్రోచ్ అయ్యాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనంతపూర్. బాయ్ బాయ్ కదిరి. అలా మూవ్ అయింది అని చెప్పాను లేదా, అప్పుడే కదిరి అవుట్స్కర్ట్స్లో బ్రేక్ అయితే వేసాడు మనోడు. ఇంకా ఎంతసేపు ఉంటుందో ఇక్కడ తెలీదు. గాస్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కదిరి అవుట్స్కర్ట్స్. కదిరి అవుట్స్కర్ట్స్లో మన ట్రైన్ అయితే ఆగిపోయింది. కదిరిలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, అది ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు వదిలేండి, నేనే చెప్తాను. ఆ ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే కదిరి నరసింహస్వామి టెంపుల్. చాలా చాలా ఫేమస్ అయినట్టే. ఇలా అయితే ఇంకా మనం హైదరాబాద్ వెళ్ళినట్టే. ఎక్కడ చూసినా బ్రేకులు, అసలు స్టేషన్స్ కూడా లేవు. ఎందుకు వేస్తున్నాడో ఏంటో మరి, ఈ బ్రేకులు సిగ్నలింగ్ ప్రాబ్లమా ఇంకేదైనా, నా ఏం అర్థం కావట్లేదు. చెప్పాను కదా, బాధని నొప్పిని రెండింటిని భరించచ్చు కానీ దరిద్రాన్ని భరించలేము. అనుభవించాల్సింది తప్పదు. అది హారన్ కొట్టి కదిలాడరా. అయ్యో అయ్యా, కదిరి నుంచి అనంతపురం వెళ్ళే బై రోడ్డు వెళ్ళే పీపుల్ అందరికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఎవ్రీ 10 to 15 కిలోమీటర్స్కి ఒక రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కదిరి నుంచి అనంతపూర్ వెళ్ళే మధ్యలోనే ఒక, నాకు తెలిసి ఒక 4-5 రైల్వే క్రాసింగ్స్ అయితే వస్తాయి. నేను ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళాను బై రోడ్డు, నేనే ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ. ఆ టైంలో ఐ యూస్ టు ఫేస్ లాట్ ఆఫ్ బ్రేక్స్ అనమాట. సో బికాస్ ఆఫ్ రైల్వే క్రాసింగ్. మనం ఏసీలో ఉండి తెలియలేదు కానీ ఒకసారి మన కోచ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అగ్గిసగలాగా ఉంది, అసలు చాలా వేడిగా ఉంది. గాయస్ అక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విండ్ మిల్, థర్మల్ పవర్. అనంతపురం అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది థర్మల్ పవర్. అండ్ మనకు నెక్స్ట్ వచ్చే జంక్షన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్. మనం ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం అనమాట ధర్మవరంకి. మనమైతే ఇప్పుడు ధర్మవరంకి ఎంట్రీ ఇచ్చాం. ఇదంతా కూడా ధర్మవరం చూసుకోవచ్చు. ఇప్పుడే మనం ధర్మవరం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది ధర్మవరం జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి వచ్చింది. స్టేషన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బాగుంది స్టేషన్ కూడా చూడొచ్చు. వెల్కమ్ టు ధర్మవరం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ధర్మవరం రైల్వే స్టేషను. సో ప్లాట్ఫామ్ పైకి కానీ అక్కడ ఉంది కదా, అది వచ్చేసి మెడికల్ రిలీఫ్ ట్రైన్ అనమాట. ఇప్పుడే మనం ధర్మవరం వదిలిపెట్టి అనంతపురం వైపు అయితే వెళ్తున్నాం. చూసుకోవచ్చు, ఇదంతా కూడా ధర్మవరం రైల్వే స్టేషన్ అవుట్స్కర్ట్స్. నాకు బాగా ఆకలి వస్తుంది, సో నేను మధ్యాహ్నం కూడా లంచ్ ఏం చేయలేదు. ఇక్కడ ఆపి వెజిటేబుల్ పులావ్ ఒకటి తీసుకున్నాను, 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడే మనం అనంతపూర్కి రీచ్ అవ్వకముందే సన్సెట్ అనేది అయిపోయింది అనమాట. ఇంకా నుంచి కనపడే దృశ్యాలన్నీ, అంటే ఐ మీన్ కనపడేటువంటి సీనిక్ వ్యూ అంతా కూడా మసక మసక చీకట్లోనే కనపడుతుంది. ఎంతవరకు కనపడితే నేనైతే అంతవరకు లాగుతాను. అది రైట్ నా, నేను వచ్చేసి అనంతపూర్లో ఉన్నాను, అనంతపూర్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2. అలాగే అనంతపూర్లో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి అందరికీ కూడా హై. సో చూసుకోవచ్చు, నేను రైట్ నా మన అనంతపూర్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాను. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:42 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ 5:40కి అయితే వచ్చింది. అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. ఆల్రెడీ సిగ్నల్ అయితే వచ్చేసింది మన ట్రైన్కి. టేక్ కేర్ అందరికీ, లవ్ యూ ఆల్ అనంతపూర్. బాయ్ 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 అనంతపూర్. అనంతపురం దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటి రైల్వే స్టేషన్ ఏంటి అంటే డోన్. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజుకి వచ్చేసి ఇదే బెస్ట్ సన్సెట్. వెల్కమ్ టు డోన్ జంక్షన్. మనమైతే రైట్ నౌ డోన్ జంక్షన్కి అయితే వచ్చాం. సో బాగానే లాగాడు ఈ మధ్యలో అనంతపురం నుంచి డోన్కి. ఇదంతా కూడా డోన్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. డోన్ రైల్వే స్టేషన్లో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చాం. ఈ వీడియో చూస్తే నేను డోన్లో దిగేస్తాను అనుకోవద్దు. సో ఊరికే జస్ట్ కాళ్ళు నొప్పి పెడుతుంటే ఊరికే అలా కిందికి దిగాను అనమాట. ఇక్కడైతే మనకు చాలా లాంగ్ బ్రేక్ ఉంటుంది, 1/2 అవర్ వరకు, ఎందుకంటే ఇది ఫుడ్ బ్రేక్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం మనం. ఇక్కడ డోన్లో ఫుడ్ చాలా ఫేమస్ అంట, ట్రైన్లో పీపుల్ అందరూ కూడా చెప్తున్నారు. అన్నట్టుగానే చూసారా, డోన్ జంక్షన్లో దోశలు అయితే ఎలా ఉన్నాయో, నిగనిగలాడిపోతున్నాయి దోశలన్నీ. సో టేస్ట్ చేద్దాం. ఇప్పుడే మనమైతే వేడివేడిగా మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాం. దోశ వచ్చేసి 50 రూపీస్, తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్స్ 20 రూపీస్, మొత్తం అంతా కూడా 70 రూపీస్ అనమాట. డోన్లో టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. దోశ అయితే టేస్ట్ వదిలింది. గాయస్ మీరు డోన్లో దిగిన వెంటనే తప్పకుండా తెలుస్తుంది, మీరు ఇక్కడ ఫుడ్ సెంటర్ ఉంది కదా, భరత్ అని ఆయన ఆపరేట్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం తప్పనిసరిగా టేస్ట్ చేయండి, నాకు చాలామంది చెప్పారు డోన్లో ఫుడ్ చాలా బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుందని. నిజంగా తిని చూసిన ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. దోశ అయితే ఎక్స్ట్రాడినరీ, చూసారు కదా క్వాలిటీ ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందని, తప్పనిసరిగా ఈ రూట్లో ఎవరైనా వెళ్తే మాత్రం ఫుడ్ ట్రాక్ అని ఉంటుంది. సో ఆ ఫుడ్ ట్రాక్ దగ్గర తప్పనిసరిగా ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. నాకు ఇక్కడ హైలైట్ అనిపించిన ఇంకొక విషయం చెప్తాను చూడండి, అదే మన ఎలుక మ్యాటర్ ఉంది కదా కంపార్ట్మెంట్లో. సో ఎలుక చనిపోయింది, అది ఎవరు పట్టించుకోలేదు, కాల్ చేస్తూ కూడా తెలియదు అన్నాను కదా.
ఇక్కడ డోన్లో స్టేషన్ మేనేజర్ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయగానే సార్ అయితే ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంటే వితిన్ 2 మినిట్స్ సార్ 2 మినిట్స్ టైం ఇవ్వండి క్లీనింగ్ స్టాఫ్ని అంతా కూడా పంపించి క్లీన్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు మనం అయితే కంపార్ట్మెంట్ దగ్గరికి లోపలికి వెళ్ళి అది క్లీన్ అయిందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడే మన ట్రైన్ అయితే క్యాక్ వేసింది. ఇక్కడ ఫుడ్ తిని అటు ఇటు తిరిగి కాఫీ తాగేసరికి 1/2 అవర్ మటాష్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ 1/2 అవర్ ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనరల్ చెకప్ ఒకటి, అంటే లోకోమోటివ్ జనరల్ చెకప్ ఒకటి, అండ్ రెండోది ఏంటి అంటే లోకో పైలట్లు చేంజ్ అవుతారంట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నిజంగా అంటే డోన్ ఇక్కడ స్టేషన్ మేనేజర్ గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలి, ఎందుకంటే ఆయనకి ర్యాట్ చనిపోయింది సార్ అని చెప్పగానే అసలు ఆయనే దగ్గరుండి అది క్లీన్ చేసేసి మళ్ళీ మిగతా ఏదైనా సరే కొంచెం చిన్న చిన్న అట్లా ఏదైనా స్మెల్ కానీ అట్లా ఏదైనా వస్తుంటే దాన్ని క్లీన్ చేయబట్టి వాళ్ళ స్టాఫ్ అందరికీ ఆర్డర్ చేసి ఆయన దగ్గరుండి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడే, ఎందుకంటే ఆఫీస్లో ఎవరు లేరు ఆయన ఒక్కరే ఉన్నారని. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అది. సో నేను అలా చెప్పేసి వచ్చిన తర్వాతనే వాళ్ళు అది క్లీన్ చేశారు, గ్రేట్ థింగ్. గాయస్ ఇప్పుడే మనం డ్రోన్ స్టేషన్ అయితే దాటుతున్నాం. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి కర్నూలు. కర్నూలు రైల్వే స్టేషన్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇది కర్నూలు రైల్వే స్టేషన్ కంటే ముందు ఒక స్టేషన్ వస్తుంది అనమాట, డూపాడు రైల్వే స్టేషన్ అని. కానీ ఇక్కడ మనకైతే స్టాపింగ్ లేదు, కానీ స్టాప్ తీసుకుంది ఇది, అదే మన ట్రైన్ స్పెషాలిటీ. ఆల్మోస్ట్ 10 మినిట్స్ పైన అయింది, ఇంకా అయితే ట్రైన్ కదలలేదు. ఒకసారి స్టేషన్ ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. సో అదే అక్కడ లోకోమోటివ్ ఉంది, అండ్ ఇదంతా మన ట్రైన్ ఉన్నది. ఒకే ఒక ప్లాట్ఫామ్, అది కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఒకటే. అక్కడ స్టేషన్ ఎంట్రన్స్, ఇంతే స్టేషన్ ఉండేది అక్కడ కనపడుతుంది కదా, అంతే స్టేషను. భయ అప్పటి నుంచి అకోలా 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 అంటున్నాం. అకోలా అంటే ఏంటి, అకోలా జంక్షన్ అంటే ఏంటి అంటే, సో మన తిరుపతిలో స్టార్ట్ అయ్యి ఈ ట్రైన్ అయితే అకోలా జంక్షన్ వరకు వెళ్తుంది. అకోలా జంక్షన్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక సిటీ నేమ్ వచ్చేసి అకోలా. మీరు అకోలా అంటే కోకో కోలా ఇంకో కోలా అనుకోవద్దు, అకోలా అనేది ఒక ఊరు నేమ్. ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ రాజా చిత్తం పడుతుంది. ట్రైన్ నేమ్ కనిపెడదామంటే చీకట్లో కష్టంగా ఉంది, చాలా స్పీడ్ ఉంది ట్రైన్. ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కంపార్ట్మెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ నుంచి ఎంట్రీ ఉంటుంది, రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో మన వాళ్ళు ఎక్కేటప్పుడు ఇందులో నుంచి ఎక్కుతారు, దిగేటప్పుడు ఇందులో నుంచి దిగుతారు, అలా కాదు. సో ఎక్కేటప్పుడు కానీ దిగే వాళ్ళకి కానీ మ్యాక్సిమం ట్రైన్కి ఉన్నటువంటి టైమింగ్ 2 మినిట్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కేటప్పుడు అయితే మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి ట్రైన్ లోపలికి. ఇక్కడ రాసింది చూడండి ఎంట్రీ అనేది, అక్కడ ఉంటే చూడండి అక్కడ ఇంకొక డోర్ ఉంటుంది, ఆ డోర్కి ఎగ్జిట్ అని ఉంటుంది. ట్రైన్ లోపలికి వెళ్ళేవాళ్ళు ట్రైన్లో నుంచి దిగేవాళ్ళు అందరూ తోసుకుంటూ ఉంటారు. సో ఇక్కడి నుంచి అయినా సరే ఇది తెలుసు కాబట్టి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళైనా అక్కడి నుంచి ఫాలో ఉంటుంది. ట్రైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్టాప్ కర్నూలు. కర్నూలు ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్. గాయస్ కర్నూలు అయితే వచ్చాం, కరెక్ట్గా టైం అయితే 9:49. సో ఇదంతా కూడా కర్నూలు రైల్వే స్టేషను. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ గద్వాల్, గద్వాల్ తర్వాత మహబూబ్ నగర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్ నేను వచ్చేసి కాచిగూడలో ఉన్నాను. కర్నూలు జంక్షన్ దాటిన తర్వాత మనకైతే గద్వాల్ జంక్షన్ వస్తుంది, గద్వాల్ తర్వాత మహబూబ్ నగర్, మహబూబ్ తర్వాత కాచిగూడ. సో కర్నూలు జంక్షన్ దాటిన తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కంపార్ట్మెంట్ పడుకుని పోయారు. సో నేను కొంచెం చిన్నగా పవర్ నాప్ అయితే తీసుకున్నాను. ఈ 2 స్టేషన్స్ కదా అని మనం దిగాల్సినటువంటి లాస్ట్ స్టేజ్ వచ్చేసి కాచిగూడ. ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు అకోలా వెళ్తుంది, అకోలా తెలుసు కదా మహారాష్ట్ర. సో మనమైతే ఇక్కడతో మన జర్నీ అనేది ఎండ్. మీరు నమ్మరు, నేనైతే హైదరాబాద్కి 6 ఇయర్స్ తర్వాత వస్తున్నాను. సో ఈ మధ్యలో నేను ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. గోవా వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో లేఓవర్ ఉండింది ఒక 2 అవర్స్. సో అది తర్వాత నేను రష్యా నుంచి తిరుపతి వెళ్తున్నప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఫ్లైట్ మారి నేను తిరుపతి వెళ్ళాను. సో అది 2 సార్లు మాత్రమే నేను ఎయిర్పోర్ట్ వరకు వచ్చాను, మళ్ళీ బయటకి రాలేదు. అఫీషియల్గా అయితే నేను 6 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ సిటీలో అడుగు పెడుతున్నాను. సో అది చూద్దాం బయట వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. వెల్కమ్ టు హైదరాబాద్. కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి మన అంటే కాచిగూడ నుంచి కడపకి నేను జనరల్ ట్రైన్లో వెళ్ళేవాడిని ఇక్కడ నుంచి. సో 145 రూపీస్ అనుకుంటాను టికెట్, 145 రూపీస్ సంథింగ్ ఆర్ 100 రూపీస్ నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా రోజుల కిందట. సో చాలాసార్లు నాలుగు అప్ టు ఒక 10 టైమ్స్ పైన ఉంటాను జనరల్లో. ఇది మన ట్రైన్, మనం వచ్చిన ట్రైన్ అకోలా వీక్లీ స్పెషల్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఆగింది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:10 అవుతుంది. మనం ఆల్మోస్ట్ అల్ ఒక జస్ట్ 1/2 అవర్ మాత్రమే డిలేగా వచ్చాం. సో ఇన్ని సిగ్నల్స్, ఇన్ని బ్రేకులు,
ఎన్ని పాసింగ్లు అయినా సరే హాఫ్ అన్ అవర్ డిలే కూడా వచ్చాడు, పర్లేదు. సో బాగానే లాగాడు అది. ఇది గైస్ మన కాచిగూడ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. 6 సంవత్సరాలైంది నేను హైదరాబాద్ వచ్చి. సో లాస్ట్ టైం నేను హైదరాబాద్ 2-3 సార్లు కారులో వచ్చి వెళ్ళిపోయాను అంతే మన హైదరాబాద్ అది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకవేళ చెక్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేస్తున్నారా లేదని. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.